फ्रेंड्स वेलकम बैक टू मल्लिका फोरम वीडियो एंटी कारोज वेलकम चुप्तनामी पिलते वर्लू जू पोता अम्मा अड़ी पापमेंट इपड़की इन इयर्स मेमे इपड़की वर्लू जू मतम पोले गिंडी जू चूसा वर्लू जू अदे फस्ट टाइम मैं वेलूम सर मैं क्लिपिंग ऐडेदन वीडियो वर्लू जू रीच नीतमाता वंडर्लू जू अयिते रीच अयिपोयामन्नमाट दादापू ओकटि काल गंट ऐ मीन 1 hour 15 minutes टू 1.5 hour पट्टिंदंडि माकु रावडानिकि कोंचेम डिस्टेंस एक्कुव सो गाइस इक्कडैते मेमु वच्चेसामु सो गाइस इप्पुडैते मेमु एंटर अयिपोयाम लोपलिकि मीकु विनिपिस्तुंदनि अनुकुंटुन्नानु सो इदे अन्नमाट एंट्री फीस इक्कडे कट्टालन्नमाट सो अक्कड चूडंडि ओक वाटर फॉल्स ब्यूटीफुल गा उंदि मनं वेल्लक मनं कनिपिस्तुंदनि अनुकुंटुन्नानु वरुण अयिते पापकॉर्न कोनुकुन्नाडु मा पाप कूडा टेस्ट चूस्तुंदि దీనిది అయితే పాప్కార్న్ గొడవ పెట్టారు వాళ్ళు అయిపోయింది అక్కడతో ఇప్పుడైతే మేము ఎంటర్ అవుతున్నాం అన్నమాట అక్కడ టికెట్లు తీసుకోవాలి టికెట్స్ తీసుకొని ఇది వచ్చి ఎంట్రన్స్ ఎంట్రన్స్ కు ముందు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు చాలా బాగుంది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం రండి చూస్తున్నారు కదా చూద్దామండి టైం సరిపోతుందా లేదా కూడా మాకు తెలియదు ఎందుకంటే మేము అక్కడ రీచ్ అయ్యేసరికి 2:45-3 అయిపోయింది ఎందుకంటే 5 o'clock జూ క్లోజ్ అంట మాకైతే టైమింగ్స్ తెలియదు అంటే లంచ్ చేసేసాక సరే వండర్లు జూ పోయేసొద్దామా అనుకొని రీచ్ అయిపోయాం బయలుదేరేసాం అన్నమాట కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది 5 o'clock క్లోజ్డ్ అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇక్కడ టైం గాని ఉన్నిందంటే వండర్లు జూ మొత్తం మనము వాకింగ్ లోనో సైక్లింగ్ లోనో వెళ్ళి ప్రశాంతంగా చూసుండొచ్చు దీనికి రావాలంటే మాత్రం అంటే కంప్లీట్ మనం జూని ప్రతి ఒక్క బర్డ్ ని కాని యానిమల్ ని కాని మనం బాగా దగ్గర నుండి చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ ఓపెనింగ్ అప్పుడే వచ్చేస్తే జూ ఓపెన్ చేస్తారు కదా ఆ టైం లోనే వచ్చేస్తే బాగుంటుందండి మెల్లగా నడుచుకుంటూ అట్లాగా వెళ్ళేసి బర్డ్స్ ని అన్నిటిని చూసేసి రావచ్చు ఇక్కడైతే మేము 2 అవర్స్ లో కవర్ చేయాలి కాబట్టి మేమైతే వెహికల్స్ ప్రిఫర్ చేశామన్నమాట ఇదైతే లయన్ సఫారీకి తీసుకెళ్ళే వెహికల్ లయన్ సఫారీకి మాత్రం కంపల్సరీగా ఎవరైనా ఈ వెహికల్లోనే వెళ్ళాలండి లయన్ సఫారీకి మాత్రం వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ నాట్ అలౌడ్ దీనికి టికెట్ ఉంటుందన్నమాట బిలో 13 ఇయర్స్ అయితే ఒక కాస్ట్ చిల్డ్రన్స్ కిందకు వస్తారు తమ మిగిలిన వాళ్ళందరూ అడల్ట్స్ కిందకు వస్తారంట ఇప్పుడైతే మేము లయన్ సఫారీకి వెళ్తున్నాం చూస్తున్నారు కదా అండి ఇక్కడ వచ్చి ఒక షాప్ కూడా ఉంది సాఫ్ట్ టాయ్ షాప్ అన్నమాట యానిమల్స్ బొమ్మలన్నీ సాఫ్ట్ టాయ్స్ గా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడైతే మనం లయన్ సఫారీకి వెళ్దాము ఇక్కడ వచ్చి లయన్ సఫారీకి 2 గేట్లు ఉన్నాయండి ఒక పెద్ద కేజ్ లాగా ఉందన్నమాట ఆ గేట్ ఈ ఒక గేట్ ఓపెన్ చేసి వ్యాన్ లోపలికి వెళ్ళింది ఫస్ట్ గేట్ క్లోజ్ చేసి సెకండ్ గేట్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట సేఫ్టీ అయితే చాలా బాగుంది వ్యాన్ కూడా ఇట్లాగా ఐరన్ మెష్ అది పెట్టించారన్నమాట కాకపోతే అక్కడ భయపడాల్సింది కూడా ఏం లేదండి లయన్స్ ఉండే లయన్స్ ని కూడా అక్కడ విడిగా ఏం వదలలేదు కేజుల్లోనే ఉన్నాయన్నమాట లయన్స్ కూడా ఇప్పుడైతే లయన్ సఫారీ చూపిస్తాను చూడండి చాలా అంటే సేఫ్టీ పర్పస్ అయితే మనం ఏం భయపడక్కర్లేదు చాలా బాగుంది సేఫ్టీ అంతా లైన్స్ కూడా ఒక 4-5 లైన్స్ ఉన్నాయి మేము వెళ్ళి చూసినప్పుడు ఇదండి లయన్స్ అయితే వచ్చేసాయి ఆ టేబుల్ కింద చూసారా ఒక లయన్ కూర్చోని ఉంది ఇవి వచ్చి లయన్స్ కేజెస్ అన్నమాట దొండి ఒక లయన్ లోపలికి వెళ్తా ఉందన్నమాట దాని డెన్ లోకి అన్ని లయన్సే కాదండి లయనెస్ కూడా ఉందన్నమాట అంటే ఆడ లయన్ కూడా ఇక్కడైతే ఉంది ఇక్కడైతే లయన్స్ అన్ని ఇట్లా కేజ్ లో పెట్టేసి ఉన్నారు చూస్తున్నారు కదా వాటి పాటికి అవి తిరుగుతా ఉన్నాయి వాటికైతే వాటర్ కూడా లోపలే ఒక చిన్న పాండ్ లాగా వాళ్ళు సెట్ చేసి పెట్టేస్తున్నారండి లయన్స్ కి ఇక్కడైతే ఒక లయన్ ని మాత్రం కేజ్ లో పెట్టలేదు బయటే పెట్టారన్నమాట ప్రస్తానకైతే అది నిద్రపోతుందండి మేమైతే అనుకున్నాము అది లేసి వస్తుందేమో అని చెప్పేసి కాకపోతే అది లేసిన క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి యాడ్ చేస్తాను నేను లాస్ట్ లో అదేంటంటే అప్పుడు అది గమ్ముగా లేసి కూర్చొని ఉన్నింది అంతే కానీ అది రావడం కానీ వ్యాన్ దగ్గరికి రావడం కానీ అలాంతా ఏం చేయలేదన్నమాట అయితే ఒకవేళ ఐరన్ వ్యాన్ కి మెష్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా లయన్స్ ని లయనెస్ ని అన్నీ
అన్నిటిని చూపిస్తా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి లయన్ ఒక దగ్గర సౌండ్ చేసిందండి. ఆ సౌండ్ ని మా పిల్లలు వచ్చి రికార్డ్ చేశారన్నమాట. అది కూడా యాడ్ చేసేస్తాము చూడండి. చూడండి ఆ లైన్ అయితే నేను చెప్పాను కదా కొంచెంసేపు అయినా లేస్ కూర్చునిందని. దొండి ఇట్లా లేసి చూస్తూ ఉందన్నమాట. అయితే మా దగ్గరికి అయితే రాలేదు. కొంచెం అనుకున్నాం కానీ లేసి వచ్చేస్తుందేమో అని, బట్ అయితే రాలేదన్నమాట. దాని పాటికి అది కూర్చొని ఉంది. అయితే లైన్ సఫరీ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు వచ్చి దారిలో ఇక్కడ డీర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. డీర్స్ కూడా చూసేసి వస్తూ ఉన్నాము ఇక్కడ. అంటే రిటర్న్లో అవి కనిపిస్తాయి అని చెప్పారు లయన్ సఫారీ రిటర్న్ అయ్యేటప్పుడు. ఇప్పుడైతే ఆ డీర్స్ క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాము, చూసేయండి. చూడండి చాలా డీర్స్ ఉన్నాయి కదా, కొన్నిటికి బాగా పెద్ద పెద్ద కొమ్ములు కూడా ఉన్నాయి. ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. వ్యాన్లో వచ్చి అటుపక్క ఆయన తనూజ కూర్చున్నారు, ఇటుపక్క నేను వరుణ్ కూర్చున్నాము. చెరొక మొబైల్ పెట్టుకున్నారండి. ఎవరికి ఇటుపక్క ఏ యానిమల్స్ వస్తే వాళ్ళు వీడియో షూట్ చేసేలాగా, తిరిగి దాని రెండింటినీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలాగా అని చెప్పేసి ఇద్దరు చెరొక మొబైల్ పెట్టుకొని తీస్తూ ఉన్నారన్నమాట. ఒక్కొక్క యానిమల్ని చూసేటప్పుడు ఇట్లా డీర్స్ని వాటిని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. లయన్ సఫారీ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చి మిగిలిన యానిమల్స్ చూడడానికి, అక్కడ చెప్పాను కదా బ్యాటరీ సైకిల్స్ ఉన్నాయి, నార్మల్ సైకిల్స్ ఉన్నాయి, అలాగే వాకింగ్లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, లేదు ఇవన్నీ మాకు వల్ల కాదు అనుకునేవాళ్ళు బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయన్నమాట. లయన్ సఫారీ అయిందే, బ్యాటరీ వెహికల్ కోసం వెయిట్ చేశామండి. దాదాపు ఒక 45 మినిట్స్ దాకా వెయిట్ చేశామన్నమాట. చెప్పాం కదా నడిచి వెళ్ళినా సైకిల్లో వెళ్ళినా టైం సరిపోదు అని చెప్పేసి, జూ క్లోజ్ చేసేస్తారేమో అనేసి మేమైతే బ్యాటరీ వెహికల్ని ప్రిఫర్ చేసేసి దాంట్లో అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడైతే మాకు దారిలో అన్నీ అంటే బ్యాటరీ వెహికల్స్ దగ్గర మెయిన్ ఏమున్నాయో అవే ఆపుతారంట. ఇప్పుడు ఒక బ్లాక్ మంకీ కానీ ఒక బర్డ్స్ కానీ అవన్నీ కనిపిస్తే అక్కడంతా స్టాప్ చేయరు. మ్యాక్సిమం మేమైతే కనిపిస్తాయి అంటే కనిపించిన దగ్గర జూమ్ చేసి మీకైతే వీడియో క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అది బ్లాక్ మంకీ అన్నమాట. అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంది, కనిపిస్తుందనే మీకు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి అంటే అలాగ మేము దూరం నుంచి జూమ్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బఫూన్ మంకీ అంట, చూస్తున్నారు కదా. నా ఒక దూరం నుంచి చూస్తుంటే మాత్రం బేర్ లాగే ఉంది, కాకపోతే దాని పేరు బఫూన్ మంకీ అంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూశారు కదా పీకాక్, నెక్స్ట్ పీకాక్స్ కనిపించాయి. దగ్గర నుంచి అయితే ఎన్ని పీకాక్స్ ఉన్నా అన్ని వీడియో తీసుండేవాళ్ళమండి. ఈ వైట్ బర్డ్ పేరు వచ్చి రియా అంట, మేము కూడా దూరం నుంచే చూసామండి ఆ బర్డ్స్ అని అన్నిటినీ. ఇంకొకసారి తీరిగ్గా అంటే మార్నింగ్ వెళ్ళి ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి ఒక్కొక్క దాన్ని మేము చూడాలి అనుకున్నాము, ఈసారి కుదిరినప్పుడు చూద్దాము. ఇవి వచ్చేసి బఫెల్లోస్ అన్నమాట, అంటే అడవి దున్నలు అంటారు కదా అవి. వరుణ్ అయితే ఆ టైంలో అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా, బాహుబలిలో రానా ఎంట్రీ సీన్ ఉంది కదా అప్పుడు కనిపిస్తుంది కదా బఫెల్లో, అలాంటి బఫెల్లో మమ్మీ ఇది కూడా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ వ్లాగ్ ఇక్కడికే చాలా లెంతీ అయిపోయిందండి, అందువల్ల నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా యానిమల్స్ అన్నీ చూపిస్తానండి, అది కూడా వండర్లూ జూ పార్ట్2 అన్నమాట. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. mallika.forum అని ఇన్స్టా అకౌంట్ అయితే తప్పకుండా ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.